టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్లో లోయెస్ట్ ఫీజ్ అండ్ స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ని నేడే సంప్రదించండి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:30. పాడి పంటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమానికి స్వాగతం. కథాశ్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మీరు వినబోయే కథ మౌనమే నీ భాష. అనగనగా రేపల్లె అనే గ్రామం. ఆ గ్రామంలో కల్మషం తెలియని మనుషులు. ప్రతి మనిషికి తెలిసిన వ్యక్తి రామ చిన్నతనం నుండి సుబ్బారావు గారు వేదింది. ఈ పాలు కొద్ది మన ఇంటికాడ ఇచ్చేసరా, కలిసిపోయే ఒక అలాంటి రాము ఆ ఊర్లోకి కొత్తగా వచ్చిన స్కూల్ మాస్టర్ అమ్మాయి. ఎరా నీకు ఇచ్చి పంపాడా ఇటు ఆనాక జును తింది గన్రా. ఆలస్యం అయిపోతుందమ్మా. మొదటి రోజే ఆలస్యం అయితే ఎలా? విశాఖపట్నం కేంద్రం, సమయం 7:30. వాతావరణ హెచ్చరిక. రానున్న 24 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలియజేస్తున్నారు. ఇందుమూలంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించడమైంది. అలా తొలిచూపులోనే గీతతో ప్రేమలో పడిన రాము గీత దృష్టి పిలిచి క్షేమ సమాచారాలు అడుగుతూ ఉంటాడు. రాము మాత్రం గీత కనిపించలేదు అని నీకు కూడా జున్నట్టు రమ్మంటావా? వద్దులేవే. యాదవ సచ్చినాడు సమయానికి కరెంట్ తీసేస్తాను. ఉండు బాబా తినకు, లాంత రట్టుకొస్తాను. ఏమండి? ఎవరమ్మా? నమస్కారమండి, నా పేరు జానకి. ఎదురింటిలోకి కొత్తగా వచ్చాను. కొంచెం అగ్గిపెట్టుంటే ఇస్తారా? పోస్ట్ మాస్టర్ గారు అమ్మాయివా అమ్మా, ఉండమ్మా అట్టుకొస్తాను. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మాన్విత మన కోసం ఒక పాట పాడుతుంది. ఏట్రా పిల్లలు పలుకుతలేదు, ఏం ఆలోచిస్తున్నావు? కొంప తీసి పేమేవోరా అట్టా చూడకండ్రా,
ఈ వయసులో ఉన్న కుర్రోడు ప్రపంచాన్నే మరిసిపోయి గాల్లో బిత్తర చూపులు చూస్తాడంటే అయితే దైవైనా పట్టుండాలి లేకపోతే ప్రేమైనా పుట్టుండాలి. ఎరా నిజమా మామా? సిగ్గుపడతాడు. ఈ ఇంకుర్రోళ్ళరా మీరు బంగారం వంటి పిల్లలను పట్టుకుని ప్రేమ దోమ అని ఎలవో ఇలాంటివి మేము చాలానే అన్నాం. ఆ అమ్మ ఆవు ఈ ఇల్లు ఆ అమ్మ ఏముంది అక్కడ అటెందుకు చూస్తున్నారు? ఇటు చూడండి. ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఆ అమ్మ. ఈరోజుకి ఇది చాలు, ఇంకింటికి వెళ్ళండి అన్నారు. రే బావా, నేను మన వాళ్ళు చేసిన ప్రేమ ఎత్తున్నాను రా. ఇది ఎప్పటి నుంచిరా? ఏమోరా, ఎప్పుడు చూసినా దాన్నే చూడాలనిపిస్తుంది, దాని చుట్టూనే తిరగాలనిపిస్తుంది. వారిని అది బాగా చదువుకుంది, మొన్నే పట్నం నుంచి వచ్చిందిరా. యా నేను మాత్రం 7వ తరగతి చదువుకోలేదండి, దాంతో కలిసి 7వ తరగతి చదువుకున్నాను. అయినా అది నా వైపు కనీసం చూస్తలేదురా. ఎందుకు చూస్తుందిరా? అది మొన్న మొన్ననే పట్నం నుంచి వచ్చిందిరా. అక్కడ అందరూ రంగురంగుల సొక్కాలు అంగీలు వేసుకుంటారు. ఒకసారి నీ వాటం చూడు, నువ్వు నీ లుంగి ముందెళ్ళి నీ వాటం మార్చరా. Thank you.
మహిళలకు స్వాగతం. ఏమయ్యా ఈ మధ్య ఎక్కడ కనబడతలేదు? జరిగిన మ్యాచ్ లో భారత్ తన ప్రత్యర్థి బాగుపడుతున్నాడే మరా, వదిలేయండి వదిలేయండి. ఏట్రా ఈ మధ్య కనబడతలేదు, ఏమైపోయా? వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేయగా చెప్పాను కదరా బాగుపడుతున్నాడని, వదిలేయండి వదిలేయండి. 159గా నిర్ణయించగా రే టీడబ్ల్యూ టీడబ్ల్యూ రేపిస్తాను. నిన్న అదే మాట చెప్పు. నిన్న మాట ఇవాళ మాట చెప్పరాక నేను రేపిస్తాను. అంటే రేపు ఇదే మాట చెప్తావా? ఇంకా అర్థం కాదు వీరికి. రే ఆగరా మాయా. ఈరేటి ఎక్కడున్నాడు? నువ్వు పోరా. ఏట్రా ఈ మధ్య కనబడతలేదు, పిలుతుండే పలుకుతలేదు, ఏడు కదా రఘు. ఏడు చెప్పండి రా. అయ్య బాబోయ్ పోస్ట్ మాస్టర్ అమ్మాయి కదా, ఇన్ని కోసం వస్తుందా? అంటే మా హైస్కూల్ ప్రేమ అమ్మయ్య. ఇంక నీకోసం అవుతుందేమో కంగారు పడిపోయాను రా బాబా. రఘు రే రఘు రే రే మనకెందుకురా, రే రే గొడవ అయిపోతారా, పట్టణం నుంచి వచ్చిన పిల్లరా మళ్ళీ ఎందుకు చూస్తారా, పట్టణం నుంచి వచ్చిన పిల్లరా మళ్ళీ ఎందుకు చూస్తుందిరా. రే 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 వద్దురా. నానా ఈ రోజు మా బల్లో గాంధీ గారి గురించి వ్యాసం రాసుకురామన్నారు, ఏమని చెప్పా? నేనేం చెప్పనరా, నేనేమన్నా బడికి వెళ్ళానా చదువుకున్నానా? రేరా నేను చెప్తా. రే నువ్వు ముందు గాంధీ గారి గురించి చెప్పరా. అదే మన పాత ప్రజలు గారు ఆయన గురించి తెలియదే ఉంది. అలా ఉంటది వీడితోటి ఏదావా బడికి వెళ్ళరా అంటే ఆ పక్కకి వెళ్ళి గోళీలు ఆడుకున్నాడు, లేకపోతే నా కొద్ది దగ్గర కోసం కూర్చొని వాడు. ఆ దేవుడు వీడు బుర్రలో గుంజట్లేదు కానీ ఆ పక్కన ఉన్న రగ్గాడిని అడుగు, ఆడు మెరుగు. ఆ దేవుడు నా బుర్రలో గుంజట్లేదని గుర్తుంది కానీ ఆ నోట్లో మాట్లాడలేదు మర్చిపోయాడు తమరు. రే ఆడు మోగోడు అయితే ఏందిరా, ఆ దేవుడు మంచి బుద్ధి పెట్టాడు ఆడికి. అందుకేనా మాట్లాడలేమని మర్చిపోయి చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు అయ్యగారు. చెప్పబోతే ఏంటన్నా, రాసిచ్చే చూసి రాసుకుంటా. తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఏది ఏమైనా అంతిమ విజయం ప్రేమదే కావాలని కోరుకుందాం. ఇంతటితో మౌనమే నీ భాషలోని ఈ భాగం సమాప్తం. తదుపరి కార్యక్రమంలోని భాగంగా ప్రాంతీయ ఎంతవరకు వచ్చింది ప్రేమ వ్యవహారం? భయం ఎత్తుందిరా. భయం దేనికిరా? నువ్వే కదరా అన్నావు పక్కన నుంచి వచ్చిన పిల్లలు మళ్ళీ చూస్తుందిరా అని. ఒరే నేను అంటానికి నువ్వు అంటానికి మనం ఎవరవరా, పైన అయినట్టు ఒకడు ఉంటాడు, నీ పేమే నిజమైతే ఆడే మిమ్మల్ని కలుపుతాడు. అయినా కానీ నీ పేమ విషయం అమ్మాయికి తెలిసేలా నువ్వేం చేసావురా? ఆ అమ్మాయి చుట్టూ తిరిగావా? ఆ అమ్మాయి చుట్టూ తిరిగితే ఆమెకేం తెలుస్తుందిరా? ముందెళ్ళి నీ పేమ విషయం ఎలా చెప్పాలని ఆలోచించు, ఆ తర్వాత పైన చూసుకుంటాడు.
రామ రామ కృష్ణ కృష్ణ రామ రామ కృష్ణ కృష్ణ రామ రామ కృష్ణ కృష్ణ రామ రామ కృష్ణ కృష్ణ ఏమిటో ఈ వింత గాథ ఏమిటో ఈ వింత గాథ పైన ప్రియుడు ఒకడు ప్రియుడు ఒకడు ప్రియుడు ఒకడు ప్రేయసి కోసం పడెను వెదలు పడెను వెదలు పడెను వెదలు పుడమి పైన ప్రియుడు ఒకడు ప్రేయసి కోసం పడెను వెదలు ఏమను తెలుపుటకయ్య అతను పడెను పలు విధమై ప్రేమను తెలుపుటకై అతను పడెను పలు విధమై అంత వింటే అంత మాయ అంత వింటే అంత మాయ ప్రేమలో అంత మాయ ప్రేమలో అంత మాయ రామ రామ కృష్ణ కృష్ణ ఈ విధంగా తన ప్రేమను తెలిపిన శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి అంగీకారం కొరకు ఎదురు చూస్తున్నాడు. రఘు, నాకన్నా ముందు నా గొంతు నీకు పరిచయమైందన్నావు. నాకు మాత్రం నీ కళ్ళల్లో అమాయకత్వం పరిచయమైంది. ఆ అమాయకత్వంలోనే నీ మనసేంటో తెలిసింది. ఆ మనసులో ఉన్న ప్రేమ నాకు చెప్పడానికి ఆ దేవుడు నీకు మాటలు ఇవ్వలేదన్నావు. కానీ అదే దేవుడు నీ మాటలు వినే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. అవును, నేను చెవిటిదాన్ని. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు. నేనే వెళ్ళలేనప్పుడు నువ్వు మాట్లాడాల్సిన అవసరమేముంది? నువ్వే మాట్లాడలేనప్పుడు నేను వినే ఉపయోగం ఏముంది? గీతారాముల ప్రేమ కథ. ప్రేమ అద్వితీయమైనది, అపురూపమైనది, మాటకందనిది, భావాతీతమైనది. అటువంటి ఈ ప్రేమ మన గీతారాముల మధ్య మౌనమే ఒక భాషగా మారి వారి మనసులను ఏకం చేసింది. అందుకే అంటారు కదా, లవ్ ఈజ్ బియాండ్ ఆల్ సెన్సెస్ అని.